हाय फ्रेंड्स अंदर की नमस्ते अंडी वेलकम बैक टू अवर चैनल जर्नी विद साई आर्ट टिप्स मन वीडियो लो चूडबोयेदि फ्रेंड्स कल्लुप्पु दीपमंडी कल्लुप्पु तो दीपाराधन एला चेयाली कल्लुप्पु तो दीपाराधन चेयटम वल्ल मनकि कलिगे प्रयोजनालु एंटि अने विषयं गुरिंचि कूडा तेलुसुकुंदामंडी इंका ई रोजु वीडियोलोकि वेल्ले मुंदु मन चानल नि कोत्तगा चूसे वाळ्ळु एवरैना उंटे गनुक प्लीज सब्सक्राइब चेसुकोंडि फ्रेंड्स वीडियो नच्चिते गनुक ओक चिन्न लाइक चेयंडि इंका वीडियोलोकि वेळदामंडी సాధారణంగా అండి మనం లక్ష్మీదేవి కటాక్షం పొందటం కోసం కల్లుప్పుతో మనం చాలా రకాల పరిహారాలు అనేది మన ఛానల్లో చూస్తూనే ఉన్నామండి అందరికీ కూడా చాలా మంది అవి ఫాలో చేస్తూ ఉన్నారు అటువంటి ప్రయోజనం కూడా మనకి కలుగుతూ ఉంది అనేది కూడా మనం గమనించగలుగుతూ ఉన్నామండి కల్లుప్పుతో చేసే పరిహారాల వల్ల అలాంటిదే ఈరోజు అంటే ఈరోజు శుక్రవారం అండి మనకి కార్తీక మాసం నెల స్టార్ట్ అయ్యింది ఈ నెలలో గనుక వచ్చే శుక్రవారాల్లో మనం ఇలాగా కల్లుప్పుతో అమ్మవారికి దీపారాధన చేస్తే గనుక చాలా వరకు మంచిదండి లక్ష్మీదేవి కటాక్షం అనేది మనకి పొందడం కోసం ఇలాంటి కల్లుప్పు దీపారాధన అనేది చాలా మంది చేస్తూ ఉంటారు అది ఇలాగా శ్రావణ మాసం కానివ్వండి కార్తీక మాసంలో కానివ్వండి చేస్తే గనుక ఇంకా చాలా మంచి ప్రయోజనం అనేది ఉంటూ ఉంటుందండి అంతేకాకుండా అండి ముఖ్యంగా మనం ఈ కల్లుప్పుతో ఈ దీపారాధన చేయటం వల్ల ముందుగా మనం పొందేది నెగిటివ్ వైబ్రేషన్ అంతా మనం బయటికి పంపించడం కోసం మనం చేస్తూ ఉంటామండి నెగిటివ్ వైబ్రేషన్ అనేది ఒక మాయ లాంటిదండి ఎందువల్ల అంటే అండి మనం చేసే పనులని ఏది కూడా మనకి సరిగా నెరవేర్చకుండా ఉండకపోవడానికి కారణం కాబట్టి అటువంటి మాయ నుంచి అంటే నెగిటివ్ వైబ్రేషన్ నుంచి ముందు మనం బయటపడగలగాలండి అటువంటి నెగిటివ్ వైబ్రేషన్ అనేది బయటకు తీసే శక్తి కల్లుపుకు మాత్రమే ఉంటుందండి కల్లుపుతో మాత్రమే మనం చేయాలన్నమాట ఈ దీపారాధనని అలా చేసినప్పుడు గనక మంచి ప్రయోజనం అనేది ఉంటుందండి ఎప్పుడైతే మన ఇంట్లో ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది ఉంటూ ఉంటుందో సాధారణంగా ఇంకా అలాగా ఉన్నప్పుడు ఆ టైంలో అన్ని మంచి విషయాలే జరుగుతూ ఉంటాయండి అందువల్ల మనకి చెడు శక్తిని అంతా ఫస్ట్ బయటకు పంపించడం కోసమే ఈ కల్లుపు పరిహారాలు కానివ్వండి లేదంటే మనం ఈరోజు సాయంత్రం కూడా మీరు చేయండి ఫ్రెండ్స్ చాలా మంచిది ఈరోజు శుక్రవారం ఫస్ట్ కార్తీక మాసంలో వచ్చే శుక్రవారం అండి ఈరోజు చేస్తే గనక ఇంకా మంచిది ఇలాగా ఈ దీపం కూడా చేసేది కూడా అందుకోసం అండి మెయిన్గా వచ్చేసి మనం నెగిటివ్ వైబ్రేషన్ లేకుండా చూసుకుంటేనే మనం ఆరోగ్యకరంగా కానివ్వండి లేదంటే ఆర్థిక ఇబ్బందుల నుంచి కానివ్వండి బయటపడడానికి కారణం అన్నమాట అండి ఇంకా ఈరోజు మనం ఇలాగా ఈ కల్లుపు దీపాన్ని ఎలా పెట్టాలి అనే విషయం కూడా మనం చూద్దామండి ఈ కల్లుపు దీపారాధన కూడా అండి మన ప్రమిదల మీదే చేయాలన్నమాట అండి ప్రమిదతోటే చేయాలన్నమాట ఇంతకుముందు కూడా మనం కల్లుప్పుని కూడా ఇంట్లో పెట్టేటప్పుడు కల్లుప్పుని ప్రమిదలో కానివ్వండి లేదంటే కనుక ఒక చిన్న గాజు గ్లాసులో కానివ్వండి లేదంటే మూకిడిలాగా ఉంటుంది ఒక మట్టి మూకిడిలో కానివ్వండి పెట్టండి అని చెప్పేసి మనం చెప్తూ ఉన్నాము ఎందువల్ల అంటే అండి ఆ ఉప్పు అనేది బయట కనిపిస్తూ ఉండాలి ఆ నెగిటివ్ వైబ్రేషన్ని లాక్కునే శక్తి ఆ గాజు గ్లాసుకు కానివ్వండి ఈ మట్టి ప్రమిదలకు కానివ్వండి ఉంటుందన్నమాట మీకు మట్టి మూకుడి లేకపోతే కనుక ఇప్పుడే దీపాలు మనం పెట్టాము దీపావళికి చేసిన ప్రమిదలు పెద్దవి ఉంటూ ఉంటాయండి అలాంటి ప్రమిదల్లో కూడా మీరు చేయొచ్చు అనమాట ఈరోజు ఈలాగా దీపారాధన సాధారణంగా అంటే దీపావళి అవ్వగానే వచ్చే వస్తూ ఉంటుందండి మనకి ఈ కార్తీక మాసం అలాంటి కార్తీక మాసంలో వచ్చే దీపాల కూడా మనం చాలా వరకు ప్రాముఖ్యత అనేది ఉంటూ ఉంటుంది అందులో ముఖ్యమైనది ఈ కల్లుపుతో చేసే ఈ దీపారాధన అండి ఇంకా ఈ దీపారాధనని మనం ఎలా చేయాలని చూద్దామండి ఒకటి పెద్ద దీప ప్రమిద తీసుకోండి ఫ్రెండ్స్ ఆ ప్రమిదని బాగా వాష్ చేసేసుకొని దానికి పసుపు కుంకుమ అంతా పెట్టేసి దాని నిండా కూడా కల్లుపు వేయండి ఫ్రెండ్స్ ఇంకా నేను ఇలాగ ఇమేజ్లో చూపిస్తున్నట్టుగా చేయండి ఇలాగ ఫ్రెండ్స్ ఒక పెద్ద ప్రమిదం తీసుకుని దాంట్లో కల్లుపు ఫుల్గా వేసేయండి ఫ్రెండ్స్ వేసేసాక పైన వచ్చేసి మళ్ళీ ఒక దీపం పెట్టాలన్నమాట ఉప్పు మటు కల్లుపు మటుకు ఒక ప్రమిదలో వేసుకొని పైన వచ్చేసి మామూలు దీపారాధన చేసినట్టుగా మనం ఎట్లా అయితే ప్రమిదో దీపారాధన చేస్తామో ఆ దీపారాధనని ఈ కల్లుపు మీద పెట్టాలన్నమాట అండి పెడితే కనుక ఆ వేడికి కల్లుపు కరుగుతూ ఉంటుందండి మనం ఎప్పుడైతే దీపం వెలిగిస్తామో అమ్మవారి దగ్గర ఆ వెలిగించిన ఆ వేడికి ఆ కల్లుప్పు అనేది కరుగుతూ ఉంటుంది అలాంటప్పుడు మనకి లక్ష్మీదేవి కటాక్షం పొందటం కానివ్వండి కల్లుపు కరగటం వల్ల వచ్చే ప్రయోజనం కానివ్వండి అంటే నెగిటివ్ వైబ్రేషన్ కానివ్వండి అంతా కూడా బయటికి పోతుంది అమ్మవారి దగ్గర నుంచి మనం లక్ష్మీ కటాక్షం అనేది పొందవచ్చండి ఇంకా ఇలాగా దీపాలు పెట్టిన తర్వాత మీరు శుభ్రంగా మనం ఎలా అయితే పూలతో డెకరేషన్ చేసుకుంటామో ఎంత బాగా మనం దీపాలని అలంకరించుకుంటామో అంతవరకు కూడా చాలా మంచిదండి దీపారాధన అంటే ఒట్టి దీపం వెలిగించకుండా మన
ఆ ప్రమిదలకి పసుపు కుంకాలు పెట్టుకోవడం కానివ్వండి, ఆ పసుపు రాసేటప్పుడు కూడా అండి ఆ పసుపులో మర్చిపోకుండా ఎప్పుడు కూడా పన్నీరుతో కలుపుతూ ఉండండి పసుపుని. మనం ఇంతకుముందు కూడా చెప్పాను అన్నమాట, మనకి జవాది పౌడర్ దొరుకుతుంది, పన్నీరు దొరుకుతుంది, వాటిలతో పసుపుని కలుపుకొని నీళ్లతో కలపకుండా మనం పసుపుని ఇలాగా పన్నీరుతో కలిపితే కనుక మంచి సువాసన వస్తుంది. కాబట్టి సువాసనలు వెదజల్లే వస్తువులను ఎక్కువగా వాడుతూ ఉండాలండి లక్ష్మీదేవి అమ్మవారికి. అందువల్ల ఇలా చేస్తే కనుక ఇంకా చాలా మంచి ప్రయోజనం అనేది ఉంటుందన్నమాట అండి, మంచి పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుందండి ఎప్పుడూ కూడా మన ఇంట్లో. అందువల్ల ఇలా చేయండి ఫ్రెండ్స్. మీరు చూడండి, ఇమేజ్లోనే క్లియర్గా తెలుస్తుంది అనుకుంటున్నాను. మళ్ళీ ఇంకోసారి కూడా మీ అందరి కోసం చెప్తానండి. ఒక పెద్ద ప్రమిదను తీసుకొని ఆ ప్రమిదలో కళ్ళు పెయ్యండి ఫ్రెండ్స్. ఆ ప్రమిదని ఎక్కడ పెడతారంటే మీరు కింద పెట్టకూడదండి. మన ఇంట్లో ఒక రాగి ప్లేట్ కానివ్వండి, లేదంటే మన దగ్గర రాగి ప్లేట్ లేదు మేడం అని కూడా అన్నారు లాస్ట్ టైం చాలామంది, స్టీల్ది మట్టుకు పెట్టకండి. ఏమి లేని వాళ్ళు అరిటాకు కానివ్వండి, ఇస్తరాకు కానివ్వండి వేసి దాని మీద ఈ ప్రమిదని పెట్టాలండి. ఈ ఉప్పు వేసిన ప్రమిదని పెట్టాలన్నమాట దాని మీద. మామూలుగా మీరు ఎప్పుడైతే రెండు దీపాలు అంటే ఒకదాని మీద ఒకటి పెట్టి ప్రమిదలను మనం దీపారాధన చేస్తాం కదండి, అలాగా మీరు ఒకటే పెట్టచ్చు, లేదంటే ఒకదాని మీద ఒకటి పెట్టైనా సరే మీరు ప్రమిదలను పెట్టి వెలిగించవచ్చు అండి. అలా వెలిగిస్తే కనుక చాలా వరకు కూడా ఈరోజు చాలా విశేషం అండి. వెలిగించి చూడండి ఫ్రెండ్స్, మీకే ఆ మంచి వైబ్రేషన్ అనేది మీకే తెలుస్తుందండి, మనమే తెలుసుకోగలుగుతూ ఉంటామన్నమాట. ఇంకా ఆ తర్వాత ఆ ఉప్పు నేను చేయాలి మేడం అని డౌట్ చాలామందికి వస్తూ ఉంటుందండి. ఎప్పటిలాగానండి, ఈరోజు దీపారాధన అయిపోయిన తర్వాత తెల్లవారి రేపు వచ్చేసి మీరు అది నీళ్ళల్లో అంటే షింకులో పారపోసేయండి. మీరు ఉప్పు మీరు వాడే విధానాన్ని బట్టి ఎక్కువ చాలా ఎక్కువ ఉప్పు తీసుకోవాల్సిన అవసరం లేదండి. లేదా చిన్న ప్రమిదలైనా సరే కింద వచ్చేసి ఉప్పు పెట్టి ఉప్పు వేసి పైన దీపారాధన నూనె దీపారాధన మామూలుగా వెలిగించుకోవచ్చు అండి. ఇంకా కల్లుపుని షింకులో పారపోసేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇలాగా ఈ కార్తీక మాసంలో వచ్చే 3 వారాలు కనుక మీరు చేస్తే కనుక మంచి ప్రయోజనం అనేది ఉంటుందండి. అంతకంటే ఇంకా ఎక్కువ చేసినా కూడా ఇంకా మంచిదే, కానీ దానివల్ల మనకి ఏమీ నష్టం ఏమీ లేదండి. మీరు చేయగలిగిన వాళ్ళు ఈ నెలంతా కూడా 4 వారాలు కూడా మేము వెలిగించగలము మేడం అని అనుకున్న వాళ్ళు వెలిగించవచ్చు అండి. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అండి. ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో మిమ్మల్ని అందరినీ కలుస్తానండి. అంతవరకు సెలవు, నమస్తే.